అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది. రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో, రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది. మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది. ఇది ప్రధానమైన కారణం. రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి, రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి, నిరూపించడానికి రావలసి వచ్చింది. ఇట్స్ ఎ డార్క్ డే. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, నాకు ఎంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి, హైదరాబాద్ ఆఫీస్కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్కి, అన్నిటికీ. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సపోర్టర్ అని. కానీ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని, పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు గాని హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు, మనకు మిగిలింది నిరుద్యోగం. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడం. ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. లేదండి, పార్టీ తరఫున మీకు 100 కోట్లు ఖర్చు పెడతానని అన్న. కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేల్చడానికి. 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి, కానీ అడిగే ధైర్యం ఎవరికి లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము, ఎవరికి తలలు వంచము, ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు కూడా చేయమని. కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు, మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు. చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడింటారులేండి. ఇప్పటికే చెప్పారు, పెద్ద లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ గారే పార్టీ క్లోజ్ చేశారు, షర్మిలాయే పార్టీ క్లోజ్ చేసింది. ఈయన పార్టీలో ఎవరు చేరరు, ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండదు. కానీ మోసగాల్ని, అబద్ధికుల్ని ఎత్తి చూపించడం మన బాధ్యత.